Hi friends, welcome back to our channel, Siddika Vlogs. Hello, friends. I am Chala Bonano. Today we are Chala Bonano. I am going channel. Subscribe to our channel. Subscribe to our channel. Click the bell. Click on the notification. So, if you like this like it. More video. Definitely like it. One day, so vlog it. Continue to do it. Choose to do it. Today, this picture. One day, pull the work. It is good. And vlog it. Continue to do it. Choose to do it. ఇదైతే వచ్చేసి నిన్న నైట్ అన్నమాట సో నైట్ అయితే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అన్నమాట వాళ్ళు పనికి వెళ్ళిపోయి సాయంత్రం వస్తారండి మార్నింగ్ టైమ్స్ ఎవ్వరు ఉండరు నైట్ టైమ్స్ అన్నమాట నాకు కూడా మార్నింగ్ టైమ్స్ ఎవ్వరు ఉండనప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలండి సో నైట్ అయితే వెళ్ళాను అన్నమాట నేను వెళ్ళేసరికల్లా మా అమ్మ అయితే వచ్చేసి చపాతీ పిండి కలుపుతూ ఉన్నానన్నమాట అది మెత్తగైపోయిందేమో బట్ గట్టిగా చేసిన దానికి లాగి లాగి ఒత్తుతూ ఉన్నానన్నమాట ఇంకా అవైతే వచ్చేసి అలసందకాయలు ఏమో ఒలిచినట్టు ఉన్నారండి కూరకేమో మరి సో ఇంకా అక్కడైతే మా నాన్న మా బాబుతో వెళ్ళిన అప్పటి నుంచి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వాళ్ళ కొంచెం టైం పాస్ మా కొంచెం టైం పాస్ అనమాట ఇంకా అక్కడైతే వచ్చేసి మా అమ్మ ఏం కూర వేసిందబ్బా అని చూస్తా ఇంకా మా అమ్మ గ్యాస్ మీద ఏం పెట్టింది అని చూస్తున్నాను అనమాట ఇంకా అక్కడైతే వచ్చేసి మా అమ్మ నేను యాజ్ ఇట్ ఈస్గా ఏం చేశానో నేను ఆఫ్టర్నూన్ అదే వంట చేస్తుందండి తర్వాత అలసందకాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు తర్వాత గోంగూర వేసి చేస్తుందనమాట చాలా బాగుంటుంది అదైతే వచ్చేసి ఇంకా మా అమ్మ అయితే పెద్ద పెద్ద నాలాగా చిన్న చిన్న చపా చేయదండి పెద్ద పెద్దవి చేస్తుందనమాట అందుకే ఉండాలి అంత పెద్ద పెద్దవి వేస్తుంది ఏదో నేను చేసేవైతే వన్ కలిసి టూ చేస్తానమాట మా అమ్మ టూ చిన్నవి కలిసి ఒకటి పెద్దది ఎలా చేస్తుంది అలా చేస్తుందనమాట ఇంకా అవైతే మా పాప అయితే వచ్చేసి ఇంకా నాకు కూడా చపాతి అని కూర్చుంది మా అమ్మ చేస్తాలేమ్మా మీకు పెట్టక యోగకు పెడతాను అని చెప్పిందనమాట నేనేమన్నా కొంచెం హెల్ప్ చేయాలా అమ్మా కాల్చేది అంత అంటే నాకేం వద్దమ్మా నీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళు వీళ్ళు అవి ఇవి తీయకోకుండా అని చెప్తుంది ఇక్కడైతే అది ఎందుకు చూపిస్తున్నానంటే చాట నాదే అండి కొనుక్కున్నానమాట ప్రతిరోజు మర్చిపోతూనే ఉంటా అక్కడికి వెళ్ళేది వెళ్ళేటప్పుడు అయితే ఏమనుకొని వెళ్తానంటే తెచ్చుకోవాలని వెళ్తానమాట అక్కడే అది మాట్లాడి ఇది మాట్లాడి పిల్లల గోళకి ఎత్తుకొని వచ్చేస్తా పిల్లల్ని అదైతే తెచ్చుకోవడం లేదు ఇన్ని రోజులు అయిపోయిందో అలా వన్ వీక్ దాటిపోయిందేమో డైలీ వెళ్తూ ఉంటా కానీ తెచ్చుకో గుర్తుకు లేదు నాకు ఇంకా మా అమ్మ అయితే వచ్చేసి చపాతి ప్రిపేర్ చేస్తూ ఉంది నువ్వైతే రుద్దేశమ్మా నేను కాలుస్తా అంటే ఏం వద్దు అని చెప్పిందనమాట ఎంత కష్టపడినా కూడా మళ్ళీ ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడ చేయాలని వద్దు అని చెప్తుందనమాట అనమాట మా అమ్మాయితో వచ్చేసి నేను ఏమన్నా చేయాలన్నా వద్దు నా పని నేనే చేసుకుంటా అని చెప్తుందనమాట అక్కడైతే చపాతి అయితే కలుస్తుందండి ఫస్ట్ చపాతి మెత్తగా అయిపోయింది సరిగా రాలేదేమో అది నిన్న ఈవినింగ్ కలిపినిందంట బట్ నైట్ చేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అలా ఎక్కువ మెత్తగా అయిపోయింది అందుకే అందులో కొంచెం ఎక్కువ గోధుమ పిండి వేసి కలిపేసుకున్నా కూడా ఫస్ట్ అయితే సరిగా రాలేదు ఇంకా రాలేదని పడేయడం ఎందుకులే అంటే రాలేదంటే వచ్చిందండి చాలా పతలాగా వచ్చేసరికల్లా అట్లా ఉంది నీట్గా రాలేదన్నమాట నో ప్రాబ్లం మా పిల్లలు ఎట్లయినా అలాంటి వీళ్ళే తినేది తుంచుకొని అంటారు సరిగా రాకపోకుంటే మళ్ళీ ఇంకా మా పాపకైతే వేసేద్దాం చపాతి అని ఏడుస్తూ ఉందని ఇంకా నేనైతే ప్లేట్ తీసుకున్నానండి సో మా పాప ఉంటుందన్నమాట అలానే ఇచ్చేసాయంటే ప్లేట్లో వేసుకోవాలని చెప్పాను సరే అని వేస్తూ ఉన్నానమాట కూర ఏం లేదే అని చెప్పింది సో లేదు ఇంకా అవుతుందిలేమ్మా నువ్వు అది తినేపో నేను వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పానమాట ఆ పాప అయితే బయట కూర్చొని తినిపో చల్లగా ఉంటుందంటే ఎస్త్రీ సినిమా వస్తుందండి సాంగ్స్ వస్తున్నాయన్నమాట అందుకు మా పాప ఇంకా అక్కడ కూర్చొని సినిమా చూస్తూ ఎస్త్రీ సాంగ్స్ చూస్తూ తింటూ ఉందన్నమాట అదైతే ఎస్త్రీలో సాంగ్ ఐటమ్ సాంగ్ వస్తుందండి ఇంకా పాప తింటూ చూస్తూ ఉంది ఫస్ట్ అదైనా తినేస్తే లేకుంటే టీవీ అయినా చూడని చెప్తున్నాను అనమాట ఇంకా ఇదైతే వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ మేము పడుకుంటే మా పాపే వచ్చి లేవండి తెల్లవారలేదా అని చెప్తుందనమాట మాకంటే ముందు మా పాపే లేచేస్తుంది మాకి బెడ్రూమ్లో పడుకుంటామండి విండోస్ క్లోజ్ చేసుకుని అందుకే తెల్లవారింది కూడా సరిగ్గా అర్థం కాదు టైం చూసి లేవాల్సిందే వాతావరణం గోల డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కాబట్టి మా పాపతే లేచి హల్ల పడుకుంటారు కాబట్టి వాళ్ళ దారి తను పొద్దున్నే లేచేస్తారనమాట పొద్దున్న అంటే వాళ్ళు 6 కల్లా లేచేస్తారండి మేము లేచేసరికల్లా 6:30, 6:40 కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఇంకా లేచేస్తూనే ఫస్ట్ స్నానాలు తర్వాత టిఫిను ముందు టీ తాగుతానండి నేను ఫస్ట్ అయితే వచ్చేసి లేస్తూనే ఇంక ఇక్కడైతే బెడ్షీట్లు అనమాట బెడ్షీట్ అక్కడే అండి నేను బాబు పడుకున్నాము ఇంకా బెడ్షీట్ తీసేద్దాం అనుకుంటే దాని మీద చైర్ వేసేసింది ఇంకా ఈయన సందు దొరికిందే చాలని లేస్తూనే బాత్రూమ్కి వెళ్తున్నాడు అనమాట ఏమో పెద్ద డీసెంట్ బాయ్లాగా బాత్రూంలో కూర్చున్నట్టు అట్లా ఏమి ఉండదండి అక్కడ ఏమన్నా బకెట్లో వాటర్ ఉండే కింద పడేసేదానికి అనమాట అంతకుమించి ఏం చేయడు చేసేదన్నీ తులోఫనులు అనమాట ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నాను అంటే ఇంకా అక్కడైతే వాటర్ అయితే
నైట్ ఆయనకి థాట్ గొంతు కొంచెం పెయిన్గా ఉందని చెప్తే చల్లనీళ్ళు వద్దని చెప్పేసి వేడి చేసి గోరువెచ్చగా వాటర్ ఇచ్చానమాట. అందుకే ఆయనకి సపరేట్గా పెట్టాను, నా బాటిల్ పెట్టుకున్నాను సపరేట్ సపరేట్ అండి, లేకోకుండా ఒక బాటిల్ పెట్టేసుకుని తాగేస్తామన్నమాట. ఆయన గొంతు అని చెప్పాడు కాబట్టి ఆయనకు గోరువెచ్చని నీళ్ళు తాపిచ్చేసాను. ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇవి నిన్న అత్త అన్నీ ఆరేసామని చెప్పాం కదండి, కొన్ని ఆఫ్టర్నూన్ కూడా ఆరేసామన్నమాట. అవి కొంచెం చల్లగా ఉంటే ఇంకా ఫ్యాన్ కింద వేసేసా నైట్. ఎట్లా ఆల్మోస్ట్ వీళ్ళు హాల్లో పడుకునేప్పుడు ఫ్యాన్ వేసుకునే పడుకుంటారనమాట మా అత్త అండు పాప అనమాట. సో అందుకు ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అని చెప్పేసి వేశాను. పొద్దున్న కల్లా ఆరిపోయాయండి, అందుకే తీసేస్తున్నాను అనమాట. అవన్నీ నిన్న ఉతికిన బట్టలే అనమాట. ఇంకా నైట్ అయితే మడతలు పెట్టలేదు ఈ పిల్లల గోల వల్ల. ఇంకా అవన్నీ తీసేస్తూనే నా ఫేస్ అయితే చూసారండి, ఇంకా నిద్రమొబ్బు ఉంది, ఇంకా కొద్దిసేపు పడుకుందామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఎంత నిద్రపోయినా సరిపోదు కదా. ఇంకా ఈ లాంగ్ జుట్టు ఉండే వాళ్ళకే చాలా మేలండి, ఈ చిన్న జుట్టు ఉండే వాళ్ళము ఎన్నిసార్లు దుబ్బుకోవాలో మరి, ఇన్నిసార్లు దుబ్బుకున్నా కూడా అవి పోతూనే ఉంటాయన్నమాట చిన్న చిన్న జుట్టు కాబట్టి. సో ఇంకా దానికి రబ్బర్ బ్యాండ్ వేసేద్దాము అని రబ్బర్ బ్యాండ్ వేసేస్తూ ఉన్నానమాట. నిద్ర కళ్ళు నిద్ర ముఖం నేను ఎట్లున్నానో మరి. ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని ఇంకా ఇంట్లో అయితే కసులు నొక్కేయాలి అని ఇంకా ఇక్కడ ఉండేవన్నీ తీసేసానమాట. బెడ్షీట్లు కానివ్వండి, తర్వాత బట్టలు కానివ్వండి తీసేసాను. ఇంకా అలా పైకి ప్లక్ ఏం పెట్టానబ్బా, ప్లక్కరా లేదా? లేదండి, అదే పప్పి పెట్టానమాట. ప్లక్కర్ మరి ఎక్కడ వేసానో ఏమో. ఇంకా ఆవిలిస్తూ ఉన్నా కదా, ఇంకా నిద్ర వస్తుంది, ఏం చేద్దామో ఏం చేయలేమో, లేవాల్సిందే. ఇంకా నేనే లేటుగా లేస్తా. ఇంకా మా పాప అందరు ఏమంటారు తెలుసా, ఇంకా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తావు నువ్వు అని చెప్పారనమాట. పాప స్కూల్కి వెళ్ళాలి క్యారీ చేయాలన్నప్పుడు ఆల్మోస్ట్ తొందరగా లేవాలి. ఇప్పుడు ఏం బాధ్యత లేవు కాబట్టి లేటుగా లేచినా ఏం పర్వాలేదండి, పిల్లలు నేను ఇంటి దగ్గరే కదా. సో అందుకనమాట ఇంకా నిద్ర ముఖం వేసుకొని ఇంకా ఎక్కడ ఏమున్నాయని తీసేస్తూ ఉన్నా. అందులో మా ఆయన చెప్పాడు, ఫ్రైడే కదా స్నానాలు చేయ, పిల్లలకి పొద్దున్నే స్నానాలు చేపేవా, తలస్నామం ఉన్నాడు లేస్తూనే చేపిస్తా చేపిస్తా అని చెప్పాను అనమాట. ఇంకా ఫ్రైడే అంటే ఎందుకు అండి, ఇంట్లో అందరు అడుస్తూనే అంటారనమాట మార్నింగ్ మార్నింగే స్నానాలు చేయాలి, పూజ తర్వాత నమాజ్ అలాంటివని. బట్ మనం నా ఏమని చెప్తారు తెలుసా, నీ నెగ్లిజెన్స్ వల్ల ఇట్లా పిల్లలకి స్నానాలు అయితే చేపించేసాను. ఇక్కడైతే స్నానాలు చేపించేసి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. నా కొడుకు వీడియో అంటేనే హాయ్ చెప్పేసి నేర్చుకున్నాడు. ఇంకా మా పాప అయితే క్యాకర్ దిగే ఈ పిల్లతో మాట్లాడడం కంటే అరిచేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఏ పని చేసినా తులవే. నిన్న తీసుకున్నాం కదండి అదనమాట డ్రెస్, నిన్న ఒకటేసా ఈరోజు ఒకటేసా? క్యాకర్ దిగే బాత్రూమ్ హైవును బాత్రూంలో ఉంది ఆమె. సో ఇంకైతే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టేసామన్నమాట, మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ పెట్టేసా పిల్లలకి. ఇంకా దీపం అయితే పెట్టేశానండి. సో దీపం అయితే చూడండి, మాకు ఒకటే పటం కాబట్టి ఎక్కువ లేవన్నమాట చేసే దాంట్లోకి, జస్ట్ ఆ ఒకటే ఉంటుంది. బట్ మేము ఇవి దేవుళ్ళటి మా అత్త పెట్టనివ్వదన్నమాట, సో అందుకని ఇది ఒక్కటే పెట్టాము. ఇంకా ఇక్కడైతే వచ్చేసి పెద్ద మందారం పువ్వు, తర్వాత జాజి పువ్వులు, కింద గులాబీ పువ్వులు జస్ట్ అలా పెట్టేశాను. మా దీపం అయితే పెట్టేసామండి. ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇవి నిమ్మకాయలు అనమాట, ఆ రోజు నుంచి ఎట్లయిపోయాయేమో మరి, చెట్లకైనా వేసేయాలి. దర్గా దగ్గర నుంచి తీసుకొని వచ్చిన, పిల్లలకి తాపించిందిలే పెట్టిందిలే. ఇదిగో మా పాపకైతే ఈ డ్రెస్ అయితే వేసానమాట. సో కనకంబరాలు కైకా బూస్టే గ్లూకోజ్ బూస్ట్ దాల్నా. సో అందరైతే నార్మల్గా వచ్చేసి గ్లూకోజ్ బూస్ట్ ఎట్లా తింటారండి, పాలల్లో కదా గ్లూకోజ్ తెచ్చి వాటర్లో, తర్వాత బూస్ట్ వచ్చేసి పడని ఇచ్చే వేస్తారు కదా. బట్ మా పాప అయితే వచ్చేసి సపరేట్ సపరేట్గా తింటుంది అనమాట. ఇప్పుడైతే టీ తాగింది, వదిలే సభ్యా ఒడిగాలు తినిపోండి, రాత్రి ఏంచినా మర్చిపోయినా. ఇదిగా నక్కో కార్వో బాబుకి దే, బాబుకు బీదే ఒడిగాలు ఉంది కాతి. పక్కలే ప్లేట్ మీద జరు కాయ కదా, మూకు మూకు మారుతుంది బాబుకి దేయకో.
వద్దా తిను పో మలవేచ్చ. సభిహా తన్నులు తింటావు, లేచి నాంచి 20 తన్నులు తింటానే ఉండవు. గ్లూకోజ్ అయితే వేస్తున్నాను అన్నమాట, ఒప్పుకోదు మొండిది. ఈ బూస్ట్ తింటే ఫేస్ అంతా చెడిపోతుంది. ఇప్పుడు స్నానం చేసినావు, అసలు మీ నాన్నని మేము కొట్టాల్సింది మిమ్మల్ని కాదు. వద్దు వద్దు అంటే తీసుకొని వస్తాడు అన్నీ. బూస్ట్ తేవాక అని చెప్పిన పళ్ళ వేసి నిండు. నువ్వేం చేస్తున్నావు? ఇదిగో ఉరిగాయలు తెరలాడుతూ ఉండే. డే కొట్రా, దే కొట్రా, బిడ్డే నక్కులే కొట్రా, కోతి పక్కలే జాతి కోతాకో. మేము తెర తాళుతాం, బిరుకో తెర తాళుతాం. సభిహా మారుతాం సభిహో. ఆ సోఫా సెట్ మే బెడ్ జా, సోఫా సెట్ మే బెడ్ జా. బాబుకి దే జరా, బాబుకి దే ఎక్కు దేరే కా తు కారే. నక్క వీడికి వద్దంట ఇంకా. చూడండి ఎట్లా తింటుందో చండాలం టేస్ట్. చండాలంగా ఉంటుంది. అదేమన్నా పానీపూర్ వాళ్ళు బాబా ఇచ్చిపోయింది అనమాట, ఆ పాప కొనుక్కోమని బట్ ఎట్లా పెట్టేసిందో చూడు. ఉందా కాదా? పానీపూరి వా. సాయంత్రం కటింగ్ చేపించుకో చూడంటే ఊయ్ తుంచేస్తావురా, తుంచేస్తావురా. అయితే చేసేసానండి, ఇంకా ఇంకా శారీ కట్టుకోవాలన్నమాట. ఈ చిన్నమైన నైట్ అయితే ఇప్పేసి మా బాబు ఏడుస్తున్నాడు, నన్ను మాట్లాడనివ్వడండి. సో ఇప్పుడైతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.